ఐజీ నాగిరెడ్డి పర్యటించి లాక్డౌన్ తీరును పరిశీలించారు. జెండా చౌరస్తా, కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్ ఏరియాల్లో కలియతిరిగారు. కరోనా కట్టడి కోసం పోలీసులు పనిచేస్తున్నారని సహకరించవలసిందిగా ప్రజలను ఐజీ కోరారు. ఆయన వెంట సిపి సత్యనారాయణ, డీసీపీ రవీందర్, ఏఆర్ డీసీపీ సంజీవ్, ఏసీపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్, అనిల్లు ఉన్నారు. లాక్డౌన్ టైంలో అన్ని జిల్లాల్లో ఆల్రెడీ చూశారు ప్రతి జిల్లాలో కూడా లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నాము. తర్వాత మా రిక్వెస్ట్ మీద ఏంటంటే లాక్డౌన్ అనేది ఈ కోవిడ్-19ని అరికట్టడానికి ప్రభుత్వం మనకి ఆదేశించినటువంటి మార్గం. ప్రజలందరూ కూడా బాగా ఆలోచించి ఈ లాక్డౌన్ అమలు చేస్తే తప్ప ఈ యొక్క కోవిడ్ని ఆపలేమనే నిర్ణయానికి వచ్చి ఇది అమలు చేయడం జరిగింది. సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీస్ ఏంటంటే రోడ్డు మీద ఎవరు తిరగకుండా, తర్వాత లాక్డౌన్ టైం 10 గంటల నుంచి 6 గంటల వరకు కంప్లీట్గా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అనవసరంగా ఎవరు తిరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం పరిధిలో గత ఏప్రిల్ 1 నుంచి అంటే మనకి ఏదైతే ఇంకా కోవిడ్ కొంత కనపడుతుందో అప్పటి నుంచి కూడా దాదాపు 4,150 వెహికల్ సీజ్ చేయడము, తర్వాత ఇక మాస్క్ కేసులు అయితే మాస్క్ వేసుకునేటువంటి వాళ్ళని పెట్టడం, విధంగా అన్ని రకాల వైలేషన్స్ ఏవైతే చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ప్రజలు స్వతహాగా వాళ్ళకి వాళ్ళు యొక్క కోవిడ్ నిబంధనలను పాటించి వాళ్ళకి రాకుండా అదేవిధంగా వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి కూడా వ్యాధి రాకుండా చూడాల్సిన అది కరెక్ట్ మార్గం. పోలీస్ ఏంటంటే ఎవరైతే వయలేట్ చేస్తారో ఎవరైతే అది ఫాలో చేయరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అగ్రికల్చర్ ఆపరేషన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం, ఇట్లాంటివి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని మనకి అమలు చేయమని చెప్తుందో అమలు చేస్తాం. ఈ సందర్భంగా సత్యనారాయణ సిపి గారు, తర్వాత డీసీపీ రవీందర్ కిరాత్, తర్వాత ఉదయ్ మంచిర్యాలు, డీసీపీ పెద్దపల్లి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళకి సహకరించి ఈ యొక్క కోవిడ్ని త్వరగా నిన్న మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు బాగా తగ్గింది. మామూలుగా మేము టెలికాన్ఫరెన్స్లో చేస్తాము చూసేదాని ప్రకారం బాగా తగ్గింది. ఇదే పద్ధతిని మనం కంటిన్యూ చేయగలిగితే ఇంకా బాగా తగ్గించడానికి అవకాశం ఉంది. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, దాని తర్వాత కూడా ప్రజలు స్వతహాగా ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి జాగ్రత్తలు వాళ్ళకే వాళ్ళు తీసుకోవాలి. లాక్డౌన్ ఉన్నా లేకపోయినా అప్పుడే మనం ఈ వ్యాధి కట్టాలి.